ఎంటుడే న్యూస్ కు స్వాగతం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడిలో ఎస్సీసెల్ ఐటీడీపీ ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రలో దళితులపై దమనకాండన చేస్తూ దాడులను ప్రోత్సహిస్తున్నారని, కేవలం దళితుల ఓట్ల కోసమే అన్నట్లు వైసీపీ ప్రభుత్వ వైఖరి ఉందని, అరెస్ట్ చేసిన నారా చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులు ఎత్తివారని డిమాండ్ చేశారు. చింతలపూడి నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షులు పల్లి శ్రీను మాట్లాడుతూ 2024లో దళితులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడానికి ప్రజలందరూ సిద్ధమయ్యారని, చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే ఎత్తివేయాలి, అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి, చంద్రబాబు గారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి, చంద్రబాబు గారిపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇన్ని రోజులు అవుతుంది నువ్వు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఒక్క సాక్ష్యాధారం నీ సిబిసిఐడి వాళ్ళ ద్వారాగా ఒక్క సాక్ష్యాధారం పుట్టించగలిగావా? ఇన్ని రోజుల నుంచి మాకు కస్టడీ కావాలి, చంద్రబాబు నాయుడు గారిని కస్టడీకి ఇవ్వండి అని చెప్పి నీ చెంచేగాళ్ళతో అడిగిస్తున్నావు తప్పితే ఒక్క సాక్ష్యాధారం బయట తీసుకురాలేకపోయావు. మేము ఆంధ్రప్రదేశ్లో ఉవ్వెత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, అదేవిధంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి, వృద్ధులు సైతం బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో సైకో ప్రభుత్వం తప్పకుండా పోతుంది. నువ్వు గద్దెని దిగడం ఖాయం, సైకిల్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి అనేక రకాలుగా గ్రామాల్లో హింసించారో వాళ్ళందరినీ కూడా చెంచల్గూడ జైలుకి పంపలేకపోయినా చింతలపూడిలో ఉన్న జైలుకి పంపడం తథ్యమని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నువ్వు సమావేశాలు జరుగుతూ ఉంటే కారులో డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుకి పక్కన కూర్చోబెట్టి నువ్వు భోజనం వడ్డేస్తూ ఉన్నావు. ఆ సమావేశంలో ఆయనకి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు. నువ్వు ఎస్సీలకు మాలామాదిగులకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా? ఆంధ్రప్రదేశ్లో దళితులను దమనకాండ జరుగుతూ ఉంది, ఊచకోతకు వస్తూ ఉన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.